ఎలా జరుగుతున్నాయండి కేసీఆర్ కి చంద్రబాబు గారికి మధ్య ఎన్నికలు ఇవి నాకు అర్థం కాక అడుగుతా కేసీఆర్ గారేమో అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచాడు ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి ఈయన మాట్లాడడానికి ఏదైనా లింక్ ఉందా నాకైతే కనిపించట్లేదు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు ఐదేళ్ళు ఏం చేశాడు గాడిదలు కాశాడా అప్పుడు అనిపించలేదా ఈయన బాధ్యత అని 600 హామీలు ఇచ్చారు స్కాట్ ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు సిగ్గుండాలి మనిషి పుట్టిన మనిషి పుట్టుక పుట్టిన ఎవరికైనా పురంధరేశ్వరి గారు బీజేపీ నాయకులు ఏం సమాధానాలు ఇస్తున్నారు దానికి వాళ్ళని అడగండి నాకంటే బాగా చెప్పగలరు నేను చేసినా చేయకపోయినా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి ఏమేన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు యాక్టర్ అవునా ఒక యాక్టర్ ఏం చేయాలి ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమా లో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు గారు చెప్పింది చేయాలి అదే చేస్తున్నాడు నాకు ఆ విషయం ఎందుకు అర్థమైంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదండి మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ కేడర్ ఉంటుంది బయటికేమో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోలోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు వివేకానంద రెడ్డి హత్య జరిగితే మేము థర్డ్ పార్టీ ఎన్క్వైరీ అడుగుతున్నాం మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగడం లేదు నిజంగానే చంద్రబాబు గారు నిర్దోషి అని నమ్మితే ఏమిటి భయం వాళ్ళకి నాకు అర్థమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా మా పెదనాన్నగారు జార్జి రెడ్డి గారు లేరు రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసింది మనుషుల మృగాల వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది అంత ఘోరంగా చంపారు పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు అంటే బాధితులం మేము కానీ బాధితులనే అక్యూజ్డ్ని చేస్తే అప్పుడు విక్టమ్ ఏం చేస్తారు ఆ బాధితులు ఏం చేస్తారు డిఫెన్స్ లో పడతారు సో మేము డిఫెన్స్ లో పడాలి
యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్క్వాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మేమేమంటున్నాము, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వాళ్లే చంపారు. వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎన్క్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎన్క్వైరీ చేసుకోమని చెప్పండి. అమ్మ వేరే టీంలో ఉన్నారు, సో వీఆర్ గోయింగ్ సెపరేట్ వేస్. నాది 29th నుంచి చేస్తున్నారు. యా, ఫైన్ డీటెయిల్స్ని దే ఆర్ వర్కింగ్ అవుట్. పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ, పప్పు గారు ఓడిపోతే అంత మించిన సంతోషం. 9వ తేదీ ఎన్నికలు అని చెప్పాడా? ఇలాంటివి ఎన్నో చెప్తాడు లేని. ఈ కామెడీ షో లేకపోతే ఈ పాలిటిక్స్ లో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? దెర్ ఈస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ మేము ప్రతి హామీ నెరవేర్చగలము అన్న నమ్మకం ఉంది కనుకనే హామీలు ఇస్తున్నాము. అప్పుల గురించి 40 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేసిందో చంద్రబాబు గారు కేవలం ఈ 5 ఏళ్లలోనే అంత అప్పు చేశాడు. మీరు ఎప్పుడైనా నన్ను ప్రశ్నించారా ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది? ప్లాన్ ఉంది కనుకనే మమ్మల్ని ఎన్నుకోండి, మేము చేస్తాము అంటున్నాం. సో మీరు అది చూడాలంటే, తెలుసుకోవాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మీరు కూడా ప్రచారం చేయండి. నేను రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎంపీనా? నేను ఎమ్మెల్యేనా? అందుకే చెప్పాను, ఒక సామాన్యురాలిగా మాట్లాడుతున్నాను అని. సామాన్యులు ఎప్పుడైనా మాట్లాడచ్చు, కానీ ఈ సమయం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సమాధి కట్టుకోకపోతుంది. నౌ ఇట్స్ ఇంపార్టెంట్, ఇప్పుడు మాట్లాడడం అవసరం. మా కోసం వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల కోసం ఇలాంటి పథకాలు రూపొందించాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులం అని అడగలేదు, నీది ఏ మతం అని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి దుర్పరిపాలన కూడా చూస్తున్నారు.
ఎలా ఉంది ఎలా ఉంది అన్న ఎలా ఉంది రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అన్నాడు దాంట్లో కూడా దగా చేశాడు రైతుల్ని చంద్రబాబు గారు మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని ద్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు అక్క చేసాడా చేయలేదు చేయకపోగా ఐదేళ్లు ఏమీ చేయకపోగా ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీకు రుణమాఫీ చేయలేదు కదా దానికి వడ్డీ పడుతుంది కదా ఈ పసుపు కుంకుమలో ఇచ్చే డబ్బు కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా చంద్రబాబుకు వినిపించేలా చెప్పండి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు మోసపోతారా ద్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా ఘోరంగా వంచన చేశాడు మహిళలను చంద్రబాబు గారు విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు లేదు తల్లిదండ్రులు లక్షల కొద్ది ఫీజులు కట్టుకోలేక అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేస్తున్నారు ఈ పాపం చంద్రబాబు గారిది కదా ఆరోగ్యశ్రీ లిస్టులో కార్పొరేట్ ఆసుపత్రిని తొలగించేశారు ఇప్పుడు సామాన్యుడంట మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా వాళ్ళు మటుకు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి సామాన్యుడు మటుకు కార్పొరేట్ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించారు ఇది అమానుషం కాదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇలాగైనా తన ప్రజల గురించి ఆలోచన చేయాల్సింది పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు ని 60,000 కోట్లకి తన కమిషన్ల కోసం పెంచేశాడు 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే లేదు అమరావతి రాజధాని ఈయన పెద్ద అనుభవస్తుడని ఏదో పొడి చేస్తాడు అనుకున్నాం ఏం చేశాడు అమరావతికి ఏం చేశాడు రాజధానికి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్లు ఇచ్చాము అని చెప్తుంది ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టాడా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా అమరావతిలో కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్లు ముఖ్యమంత్రిని చేస్తే అట అమరావతిని అమెరికా చేస్తాడట శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట మన చెవులో పూలు పెడతాడట మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట నమ్ముతారా బాబొస్తే జాబ్ వస్తుందన్నారు ఎవరికొచ్చింది తమ్ముడు నీకొచ్చిందా అన్నా మీ కొడుకు వచ్చిందా అమ్మా మీ కొడుకు వచ్చిందా ఎవరికొచ్చింది చంద్రబాబు గారి కొడుకు మాత్రం వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 మంత్రి పదవులు వచ్చాయి ఈ పప్పు గారికేమో ఈ పప్పు గారికేమో కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఆలు కూడా రావు కానీ
తాంబూలాలు కూడా రావు కానీ అగ్ర తాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పొప్పు గారు. ఏమి అర్హత ఉందని, ఏమి అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. మన నెత్తినేమో టోపీ పెడతాడట, ఈయన కొడుకు మటుకు బంగారు భవిష్యత్ అట. నమ్ముతారా? ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనది. మన యువకులకు ఉద్యోగాలు రావాలంటే అది అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ఈరోజు ప్రత్యేక హోదా రాలేదు అంటే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా? బీజేపీతో కుమ్మక్కయ్యి వాళ్ళకు అమ్ముడుపోయి ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయని హోదాను కాస్త తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాదా? చంద్రబాబు గారిని ప్రజలందరూ అడగాలి, దమ్ముంటే నిజం చెప్పమని అడగాలి. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నమే లేదు. ఈ రోజు ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బ్రతికుంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో ప్రయత్నాలు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు, బంధులు చేశారు, రాస్తా రోకోలు చేశారు, మనవహారాలు చేశారు. ఇలాంటివి ప్రతి జిల్లాలో యువవేరి పెట్టి యువకులందరినీ జాగృతం చేశారు. ఆఖరికి వైఎస్ఆర్ సిపికి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు చంద్రబాబు గారు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నవాడు మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటం కాదా? కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఆయనకు దమ్ము లేదు నిజం చెప్పడానికి, ఆయనకి ఒక శాపం కూడా ఉంది. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారు ఏ రోజైతే ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. ప్రతి పేదవాడికి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం 1000 ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో దళిత భూములు, గుడి పూజ భూములు మొత్తానికి మొత్తం మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి. రైతులకు, ద్వాక్రా మహిళలకు, చేనేతలకు రుణమాఫీ అన్నారు, వాగ్దానం చేశారు. ఆ లెక్కన మీకు ఎంత రుణముందో అంత రుణము ప్లస్ ఈ ఐదేళ్ల వడ్డీ అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని దేశమని చెప్పండి. మీ ఓట్లు కొండానికి చూస్తారు, డబ్బులు ఇస్తామంటారు. అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు మీకు ఎంత డబ్బు ఇచ్చినా మీ బాకీని తీర్చలేరు. ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి.
ఈ పది నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండగవాలంటే జగనన్న రావాలి. మాట తిప్పని మాట మరవని వాడు, మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పంది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి సేవ చేయాలని ఆశపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క అవకాశం ఇమ్మని మా ప్రార్థన. ఇప్పుడు చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు, నిజమేనా? ఈ ఐదేళ్ళు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ప్రజల బాధ్యత ఆయనది కదా, లోకేష్ భవిష్యత్తు మాత్రమే ఆయన బాధ్యత. ఐదేళ్ళు లోకేష్ కోసమే పనిచేశాడు, ఇప్పుడేమో ప్రజల భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు, నమ్ముతారా? పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెట్టామంటే నాశనం చేసేస్తారు నారా రూప రాక్షసులు వీళ్ళు. చంద్రబాబు దగ్గర పనిచేసిన అజయ్ కలాం అని చీఫ్ సెక్రటరీ గారు చంద్రబాబు గారితో పనిచేసిన ఆయన, ఆయన నిన్న చెబుతున్నారు ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదంట. ఈ ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పు చేసిందో గత 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా అంత అప్పు చేయలేదట. ఆ డబ్బంతా ఏమైనట్టు? అభివృద్ధి సంక్షేమం ఎక్కడైనా కనిపిస్తున్నాయా? తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. మన భవిష్యత్తును వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు నారా రూప రాక్షసులు. జాగ్రత్త. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయము మళ్ళీ పండగ అవుతుంది. ప్రతి రైతుకు మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తాం. 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు వరద కరువు వచ్చి రైతు నష్టపోతుంటే ఆదుకోవడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవన్నీ వర్తింప చేస్తాం. ద్వాక్రా మహిళలకు మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణము మాఫీ చేస్తూ 4 దఫాలలో ఆ డబ్బు మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తాం. విద్యార్థులకు ఏ కోర్సు చదువుకుంటే ఆ కోర్సు, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఏ కోర్స్ అయినా, ఎన్ని లక్షలైనా, ఏ కాలేజీ అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరము హాస్టలు మెస్ ఛార్జీలు కింద ఆ విద్యార్థి చేతుల్లోనే 20,000 రూపాయలు పెడతామని కూడా చెప్తున్నాం. యువకులకు ప్రభుత్వ కాంట్రాక్టులు మొత్తం నిరుద్యోగులకే ఇస్తామని, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాం. వాళ్లకు ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాము. పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటట్టు చట్టం కూడా బదిలీ చేస్తాం. ప్రతి తల్లి తన పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపితే చాలు, ఇద్దరు పిల్లలకు చొప్పున ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు 45 ఏళ్ళు పైనిండి నోళ్ళకి 75,000 రూపాయలు
ఆర్థిక సహాయం కూడా చేస్తాం అవ్వా తాతలకు పెన్షన్ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే కుదించి 2000 నుంచి క్రమంగా 3000 వరకు పెంచుకుంటూ పోతాం వికలాంగులకు 3000 పెన్షన్ ఇస్తాం ప్రతి విషయంలోనూ వికలాంగులకు అండగా నిలబడతాం ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని శ్రమిస్తాం ప్రతి ఊరికి ప్రతి పల్లెకి పైప్ లైన్ వేసి మంచి నీటి సౌకర్యం మీ ఇంటికే వచ్చేటట్టు చూస్తాం ఐదేళ్లలో క్రమంగా పూర్తి మద్యపాన నిషేధం కూడా చేస్తాం చెప్పిందే కాదు చెప్పని ప్రతి మేలు కూడా రాజన్న రాజ్యంలో రాజన్న చేసినట్టు ప్రతి విషయంలోనూ పేదలకు అండగా నిలబడతాం ప్రజల కోసమే పనిచేస్తాం కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేస్తామని మాటిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంగ గీతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అమ్మ వంగ గీత గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న చంద్రశేఖర్ గారు నాన పోయిన రోజు నుంచి మా కుటుంబానికి అండగా నిలబడిన వాడిలల్లో చంద్రశేఖర్ అన్న ఒకడు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన పదకొండవ తేదీ ఎన్నికలు ఉన్నాయి పదకొండవ తేదీ ఎన్నికలు ఉన్నాయి ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోమని మా ప్రార్థన ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెలో తలుచుకొని ఆయన కొడుకు మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురుగా ఇదే నా ప్రార్థన సాను గుర్తుకే ప్రజా తీర్పు కావాలి బై బై బాబు బాబును ఇంటికి పంపించేద్దాం ప్రజా తీర్పు ప్రజా తీర్పు